దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న అత్యంత పెద్దదైన బీమా సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వెంటనే ఆపివేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుంటి వేణు డిమాండ్ చేశారు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కేంద్ర కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పాటు వాటిని తీవ్ర నష్టాల్లోనికి నెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందనే సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వాటిని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని లేనట్లయితే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని 70 కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థ ఎల్ఐసి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు నేతలు కార్యకర్తలు ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ 8 సంవత్సరాల కాలంలో తన సహచరులకు 29 మందికి 12 లక్షల కోట్ల రూపాయలను దోసిపెట్టినటువంటి చరిత్ర మోడీకి ఉన్నది. ఈ దోసుకున్నటువంటి వాళ్ళు అనేక రుణాల పేరు మీద ఎత్తుకొని వల్ల 12 లక్షల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వము దిగమింగినటువంటి విషయాన్ని మన ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఎల్ఐసి అనేటువంటి సంస్థ ద్వారా ఇవాళ మోడీ ఆయన అనుచరులు 76 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు. ఆ రుణంగా తీసుకొని స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టిన తర్వాత దాని యొక్క పతనావస్థ ఏంటంటే 23 వేల కోట్ల రూపాయలు ప్రజాధనము దుర్వినియోగం కావడానికి వల్ల మోడీ బీజేపీ ప్రభుత్వమే కారణం. ఇవల్ల అంతేకాకుండా ఆయన అనుచర వర్గం అంతా కూడా కోట్లాది రూపాయలు తీసుకొని వల్ల భారతదేశాన్ని దాటిపోయి ఎక్కడో బతుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వల్ల ఇది పేదల సంస్థ, ఎల్ఐసి అనేటువంటి పేదల సంస్థ, బ్యాంకులు కూడా పేదలకు సంబంధించినటువంటి. కానీ వల్ల ఎకాఎకిన మోడీ ష్యూరిటీ ఉండి, మోడీ జమనాతు ఉండి వల్ల లక్షలాది కోట్ల రూపాయలు ఈ బ్యాంకులో నుంచి తీసుకొని పోయి ఎస్బీఐ నుంచి 75 వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. అట్లే పంజాబ్ నేషనల్ బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా ఇవాళ అనేక రకాలకు సంబంధించిన బ్యాంకుల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు ఇవాళ ఆయన సహచర వర్గం తీసుకున్నది. దాని మూలంగా ఇవాళ బ్యాంకులన్నీ కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. దాని మూలంగా ఇవాళ ఎల్ఐసి అనే సంస్థ కూడా కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, ఓ మోడీ అదాని కోసమే ఇవాళ పనిచేస్తుందని ఈ ప్రభుత్వం, లేదా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అందుకే రేపు రాబో కాలంలో మోడీ ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం. అందుకే ఇవాళ ప్రజలు కోరేది ఏంటంటే, ఓ ప్రజలారా, రైతులారా, కూలీలారా, ఇవాళ మోడీ ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మటానికి సిద్ధమైంది. ఆ సందర్భంలో ఎల్ఐసికి సంబంధించినటువంటి 76 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగానికి మోడీ బీజేపీ ప్రభుత్వమే కారణం. అంతేకాకుండా వివిధ రంగాల్లో బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులు కూడా కోట్లాది రూపాయలను ఆయన సహచర వర్గానికి ఇప్పించేసి వల్ల లక్షలాది కోట్ల రూపాయల దుర్వినియోగానికి కారణమైంది. అందుచేత కమ్యూనిస్ట్ పార్టీ కోరిందంటే పార్లమెంటరీ కమిటీ ద్వారానే విచారణ జరిపించి మోడీ ఆయన దోచిపెట్టినటువంటి దొంగలకు వ్యతిరేకంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అదాని అంబానీలకు దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల శ్రమను దోచుకోవడానికి మోడీ వల్ల బారా తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ప్రజలారా, మీకు సిద్ధం కావాలి. ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మటానికి ఇవాళ మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం అదాని అంబానీల కోసమే, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడం కోసమే మోడీ ఆయన అంచర వర్గం అదాని అంబానీలకు కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది తప్ప పేదలకు సంబంధించి, రైతులకు సంబంధించి, కూలీలకు సంబంధించి కాపాడాలనే ఆలోచన ఏమైనా లేదు. కాబట్టి ఓ ప్రజలారా, ఓ రైతులారా, ఓ కూలీలారా, కార్మికులారా, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను రక్షించుకోవడానికి, ప్రజల హక్కులను రక్షించుకోవడానికి, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ పోరాడకుండా, మోడీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయకుండా, బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయకుండా రేపు రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గడ్డు కాలం రాబోతుంది. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.